नीलां जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तांडसंभूतं तं नमामि शनीश्वरं। రేపే శని త్రయోదశి, త్రయోదశి శనివారం కలిసి వస్తే చాలా విశేషమైన ఫలితాలుంటాయని మన పెద్దలు చెప్తారు. అందుకని శని త్రయోదశి రోజు అందరూ ఆ శనిదేవుని అనుగ్రహం పొంది తమకి ఉన్న ఏలినాటి శని దోషాలు పరిహారం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా శని అనుగ్రహం మన మీద కలగాలంటే పెద్ద పెద్ద పూజలేవి చేయకపోయినా ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. శని త్రయోదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకించి నువ్వులు బెల్లం కలిపి చేసిన లడ్డూలు కానీ లేదా ఒట్టి బెల్లమైనా పర్వాలేదు నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నవగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని గాని వెంకటేశ్వర స్వామిని గాని దర్శించుకుంటే మంచిది. పూజ పూర్తయ్యాక శనిదేవునికి పెట్టిన బెల్లాన్ని ప్రసాదంలా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుని అనుగ్రహంతో మనం నిత్యం చేసే కర్మలకు ఆటంకాలు ఎదురైనా దాటుకుని వెళ్లే మార్గం చూపిస్తారు ఆయన. కనుక ఈ విశేషమైన రోజున అందరూ శనిదేవుని పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందండి.